జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారితో అంటే మనం ఆత్మీయంగా పిలుచుకునే సినారే గారితో ఈ మూడు అక్షరాల్లో చాలా ఆంతర్యం ఉంది మూడు భాషలపై మూడు రంగాలపై ఆయనకు ఉండే పట్టు సాహిత్య రంగంలో కవితాలోకంలో ఆయన సృష్టి స్థితి లయకారకులుగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం వీరు నమస్కారం ఊరుగారు చాలామందికి మీరు బిరుదుల ద్వారా నామకరణాలు చేశారు మీకు అనేక మంది బిరుదులు ఇచ్చారు సత్కారాలు ఇచ్చారు మీలోని కళా సరస్వతికి మీరే సత్కారం ఇవ్వాలంటే మీకు మీరు ఒక ఇచ్చుకోవాలంటే ఏ బిరుదిచ్చుకుంటారు ఈరోజు ఇతరులకు బిరుదులు ఇవ్వడమే తప్ప నాకు బిరుదులు ఇచ్చుకునే మనస్తత్వం నచ్చదు అంతకంటే న్యూనత మరొకటి లేదు తనకు తాను బిరుదులు ఇచ్చుకోవడం అంటే ఆత్మస్థుతి అది అలాంటి లక్షణం నాకు లేదు మీ ప్రస్థానంలో మీ కళ సార్థకమైంది కళ సార్థకమైందా నాకు కళలు అంటూ ఏం లేవు కవిత్వమే కళ అది సార్థంగా అవుతూనే ఉంటుంది వేరే కళలు లేవు ఇంకా ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటని ప్రకటిస్తూ ప్రచురిస్తూనే ఉన్నాను కాబట్టి ఇంతకంటే మించి మీకు కళలంటూ ఏమీ లేవంటారు నా కళల్లో నుంచి వెలువడే అక్షరాలే కళలు అవి కళ అనేది కొంత సత్యం కొంత అసత్యం కానీ నా కళలో నుంచి వెలువడే కళలు అక్షరాత్మకంగా ఉంటాయి అక్షరం అంటే శబ్దానికి అర్థం క్షరము కానిది అక్షరం క్షరం అంటే నాశనం అన్పెరిషబుల్ అనేది అక్షరం అక్షరం అంటే ఉర్దూ భాషపై మీకున్న పట్టు అర్థం చేసుకోదగినది మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కనుక తెలుగు సంస్కృత భాషలపై మీకు పట్టు రావడానికి మీ ఇంట్లో కారకులు ఎవరైనా ఉన్నారా లేక తెలుగు అనేది మాకు ఒక ఐచ్ఛిక విషయం ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండేది సోషాలజీని ఉమ్రానియాత్ అనేవాళ్ళు ఉమ్రానియాత్ ఎకనామిక్స్ని మాషియాత్ ఇవన్నీ ఉర్దూలో చదువుకున్నాను నేను తెలుగులో తదిని తక్కువ మరి ఇంత పట్టు అది కూడా గ్రాంధికమైన పూర్తి స్వచ్ఛమైన భాషను మొదలుకొని సినిమా పాటలకి అవసరమయ్యే జనరంజక భాష అందుకూడా కూడా అన్వయ దోషాలు వ్యాకరణ దోషాలు అవసరం అసలు వాటి ప్రస్తావన కూడా రాకుండా రాసిన ఘనత మీది మాత్రమే అంటుంటారు అది నిజమేనేమో నేను చెప్పలేను నా నోట రాదు అది సినిమా పాట అనేది పది మందికి జనరంజకంగా వినసొంపుగా ఉంటే సరిపోతుంది అంటారు కానీ మీరు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించేవారు ఆ పాటలు రాసేటప్పుడు ఎందుకంటే మీ తర్వాత చాలామంది కవులు అన్వయ దోషాలు ఉన్నవారు వారి పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి కానీ దీని స్థానం ఎక్కడుందంటారు లోకంలో అంటే అన్వయ దోషాలు లేకపోవడం అన్నది నేను సినిమా పాట రాసిన లలిత గీతం రాసిన కవిత్వ ధర్మాన్ని ధర్మాలను విస్మరించకుండా రాసేవాడిని నేను అధ్యాపకుణ్ణి కావడం వల్ల సినీ గీత రచనలో కూడా దాన్ని వ్యాఖ్యానించదగిన పద్ధతులు రాశాను సుదీర్ఘ సమాసాలను సాంఘిక చిత్రాల్లో ప్రవేశపెట్టాను చరణకింకిణులు ఘల్లు గల్లు అనే పాట వినీల కచభర విలాస బంధుల తను లతిక చెంచెలించి పోగా ఆడవే మయూరి ఇది ఒక ప్రబంధకవి రాసినట్టే ఉంది ఈ చాలా చిత్రాల్లో అలా రాయడం జరిగింది అవి జనామోదం పొందడం జరిగింది కాబట్టి ప్రజలకు అర్థం కానీ సగటు మనిషికి అర్థం కానీ భాషలో రాసిన ఆ శబ్దలోని నాదం ఆ సౌందర్యం దాన్ని ఆకట్టుకుంది మీరు మామూలుగా రాసేటప్పుడు గురుగారు సమయస్ఫూర్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా సందర్భ శుద్ధి చూస్తారా సినిమాలకు రాస్తున్నప్పుడు దర్శకులు కొందరు సమర్థులైన దర్శకులు వస్తు సూచన చేసేవారు దీన్ని ఈ స్థాయిలో చెప్పండి అని అంతేకాని శబ్దాలు ఈ శబ్దం వేయండి అనేవారు కాదు ఒకవేళ వారు సూచించిన శబ్దం బాగుంటే నా శైలికి ఇమిడితే స్వీకరించేవాడిని లేకపోతే కాదనేవాడిని ఆ వస్తువుకు అనుగుణంగా పదాలు తమంత తాము వచ్చేవి దీనికి అన్నిటికీ మూల కారణం ఈ సినీ గీత రచనకు రచన ఉంది నాది నేను బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే రచన చేస్తున్నాను సాగుమావో నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా అన్నాను నీలమేఘాన్ని ఆకాశవీణ పలికిన మెత్తని రాగం అనడం కొత్తదనమే మరి అప్పుడే రాశాను బిఏలో అంటే అది సహజాతమైన ప్రతిభవాళ్ళు వచ్చినవే తప్ప ఇప్పటికీ కవిత్వం నేర్చుకుంటే రాదు పాండిత్యం నేర్చుకుంటే వస్తుంది పొయిట్రీ ఈజ్ ఇన్బార్న్ స్కాలర్షిప్ ఇస్ ఎక్వైర్డ్ కవిత్వం సహజాతం పాండిత్యం అభ్యాస అభ్యాసవశ ఒక సందర్భంలో మీరు కూడా అన్నారు కృష్ణశాస్త్రి గారి భావ కవితలు ఒకవైపు శ్రీశ్రీ గారి అభ్యుదయ విప్లవ కవితలు ఒకవైపు వీళ్ళిద్దరూ వీళ్ళ బాణీలు మా బాణీలు ఇవి అని ముద్ర వేసుకున్నారు మీకుపై ఇద్దరు ప్రభావం కొంత కొంత ఉంది అప్పుడు మీ మీ బాణీని మీరు అలవరుచుకున్నారని చెప్పి మీరు మాత్రం స్పష్టంగా ఇదే నా బాణి అని అనకుండా అన్ని రకాల పాటలు రాస్తారు దీనికి ఏమైనా కారణం ఉందా గురుగారు పాటలు రాయడం అంటే సందర్భాలను బట్టి ఆ కథకు సంబంధించిన వాతావరణాన్ని బట్టి రాస్తాం కృష్ణశాస్త్రి గారు ప్రణయ గీతాన్ని రాశారు మానవీయ దృక్పథం ఉన్న గీతాన్ని రాశారు శ్రీశ్రీ ప్రణయ గీతాలు యుగల గీతాలు డూయెట్లు రాశారు కాబట్టి మహాప్రస్థాన రచన వేరు సినీ గీత రచన వేరు కృష్ణశాస్త్రి గారు కూడా అంతే నాది అంతే అయితే తొలి రోజుల్లో నాకు అభ్యుదయ కవిత్వం రాసేటప్పుడు శ్రీశ్రీ ప్రభావం ప్రణయ గీతాలు రాసేటప్పుడు కృష్ణశాస్త్రి ప్రభావం ఉండేది ఈ ఉభయుల ప్రభావంలో నుంచి విముక్తమై నేను నాగార్జున సాగరం అనే సుదీర్ఘ గేయ కావ్యం రాశాను వాళ్ళు గేయ కావ్యాలు రాయలేదు గేయాలు రాశారు నేను కథాత్మక గేయకావ్యం అందులో నాగార్జున సాగరంలో ఒక చారిత్రక నేపథ్యం నాగార్జున కొండలో ఉన్న బౌద్ధ కళాశాలలు ఇవన్నీ కల్పనే విద్యాభ్యాసం చేస్తున్న ఒక యువకుడు ఒక యువతి ఈ ప్రధాన పాత్రలుగా కల్పించుకొని రాశాను అయితే వీటిలో ఏమిటి విశేషం అంటే ఇందులో కూడా మళ్ళీ మన ప్రాచీన ప్రబంధ కావ్య శైలి కూడా కొంతవరకు అనుసరించి దీనికి ప్రౌఢిమని తీసుకొచ్చాను ఇప్పుడు నాగార్జున సాగరం ఉంది ఇక్ష్వాకు వంశ క్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు కృష్ణవేణి తరంగిణి పయహ్కింకిణులు త్రిశరణ క్వాణాలు దశల నింపిన నాడు పయకింకిణులు అంటే నీటి గజ్జలు అది ప్రౌఢ ప్రయోగం అంటే అది శ్రీ పర్వతాగ్రమ్ము బౌద్ధ భిక్షువుల విజ్ఞాన మగునాడు నేను జీవించియున్నానం సుభావించి పలికింతు గేయకావ్యమును హృదయము పెంచి దీని అవతారిక అతడు అదిగో కృష్ణమ్మ నవ్యాప్సరోంగన భంగి నడయాడి ఆంధ్రభూనందనోద్యానమున కృష్ణవేణి వర్ణన ఆ తర్వాత పాత్రలు ప్రవేశం దాసరథి గారి ప్రభావం మీ మీద వారు చాలా ప్రోత్సహించారు మిమ్మల్ని అని కూడా అందరికి తెలిసిన విషయం వారితో మీ అనుబంధం ఎలా ఉండేది గురుగారు దాశరథి నాకంటే ఐదేళ్లు పెద్ద ఆరేళ్ళు పెద్ద నేను బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్లో ఒక అఖిలాంధ్ర కవి సమ్మేళనం జరిగింది అందులో అఖిలాంధ్ర కవుల్లో జాషువా అమరేంద్ర ఇలాంటి వాళ్ళు వచ్చారు అందులో ద్లాసరత్ కూడా ఉన్నాడు ఒక గేమ్ చదివాను నేను అది విన్న తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత నాన్న చాలా బాగుంది అని దగ్గర తీసుకున్నాడు ఏం అంటే నేను బిఏ చదువుతున్నాను అని చెప్పాను నీ గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న అని ఆలింగనం చేసుకున్నాడు తమ్ముడు అని అతన్ని నేను అప్పటి నుంచి అగ్రజులుగా భావించాను అతడు దాశరథి నాకు అగ్రజుండగుతాను జన్మ జన్మల కథని సౌమిత్రినే నేను అని తర్వాత రాశాను ఆ తర్వాత చాలా సందర్భాలలో కలిసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాం తెలంగాణ రచయితల అని ఆ రోజుల్లోనే స్థాపించాం తెలుగు కవిత వ్యాప్తి కోసం కృషి చేశాం అగ్రజ సోదర భావం చాలా కాలం అలాగే కొనసాగింది అంతకు మించి ప్రభావం అంటూ లేదు ఆయన మార్గం అయింది నాది నాదే అంటే ఒక మాట అంటుంటారు తప్పైతే మీరే మా సందేహాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుతున్నాను గురుగారు దాశరథి గారితో మీ అనుబంధం ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే అగ్రజుడిని మించిన అనుజుడు మీరు అయిపోయారని అది నేను అనకూడదు అన్నవాళ్ళని అడగండి మీరు అంతేనా ఇదే మీ కవిత సాహిత్య ప్రస్థానంలో ఒక మాటల్లో వర్ణించలేని మీద నీలి తెర కాలి కింద ధూళిపొర అంటూ మీరు జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నారు చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ఇన్ ద కంట్రీ నేను పుట్టక ముందే ఆకాశం అంతే ఆకాశం కాళ్ళ కింద ధూళిపొర భూమి భూమి ఇది ఇదంతా కొత్త కొత్త అభివ్యక్తే జ్ఞానపీఠ అవార్డు అంత అవార్డు వచ్చిందంటే ఇంకా మాటల్లో సామాన్యులకు కూడా అది ఎంతో వినడానికి చాలా కానీ అంతకుముందు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వచ్చింది చాలా సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత మీకొచ్చింది మీ తర్వాత మరొకరికి రావడానికి తెలుగువారికి ఎందుకు ఇంత కాలం పట్టిందంటారు గురుగారు అది నేను చెప్తాను మనకి గొప్ప కవులు గుంటూరు శేషేంద్ర శర్మ గారు మొదలుకుని చాలామంది కవులకి రావాల్సింది అర్హులైన వారికి రాలేదు వారికి రావాల్సిన కవుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు గుంటూరు శివచంద్ర శర్మ గారు కొంతకాలం జీవించి ఉంటే మరికొంతకాలం దార్శరథి గారు కానీ రాలేదంటే నేనేం చెబుతాను అంటే వారి కావ్యాలు కానీ వారు చేసిన కవిత సాహిత్య లోకాల్లో వారు అందించిన కాంట్రిబ్యూషన్ వాటికి అర్హత ఉందని మీరు ఒక కవిగా ఒప్పుకుంటారా లేక దాని ఒప్పుకుంటాను ఒప్పుకుంటారు ఋతువుల గురించి రాసిన ఆయన కవిత సంపుటి శేషేంద్ర శర్మది తర్వాత మిగతా రాశాడు అది ఒక ప్రత్యేకమైన శైలిలో అద్భుతంగా రాశాడు పివి నరసింహారావు గారితో మీకు చాలా దగ్గర అనుబంధం ఉండేది అని అంటుంటారు జ్ఞానపీఠ మీకు వచ్చినప్పుడు కూడా చాలా హర్షించిన వ్యక్తుల్లో వారొకరు అని చాలా సంతోషపడ్డారు మీ విషయంలోని పివి నరసింహారావు గారు సంస్కృతాంధ్ర భాషలతో పాటు కన్నడం తమిళం మలయాళం హిందీ ఉర్దూ స్పానిష్ ఫ్రెంచ్ జర్మన్ లాంటి పన్నెండో పదకొండో పన్నెండు భాషల్లో అయితే ప్రవేశం లేక ప్రావీణ్యం ఉన్నవాడు అయితే రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన రావలసినంత రచయితగా సాహితీ వ్యక్తిత్వం ఆయనది వికసించలేదు తొలినాళ్లలో అతను కూడా కథలు రాశాడు అది నేను చదవలేదు తర్వాత సభల్లో కలుసుకోవడం ప్రసంగాలు చేయడం కొన్ని అంశాలు గొప్పగా చెప్పేవాడు మౌలికాంశాలు పివి నరసింహరావు గారు ఒక సమున్నత వ్యక్తిత్వం అది బహుముఖీన వ్యక్తిత్వం ఒక సమాసం ఏంటంటే ఆయన కుమారుడు పివి రంగారావు కీర్తి అతడు బిఏలో ఉన్న విద్యార్థి పెళ్లి చేసుకునేవాడు కాదు ఒక సమావేశంలో అప్పుడు విద్యామంత్రిగా ఉన్నాడు పివి రంగారావు రాష్ట్ర విద్యామంత్రి నారాయణ రెడ్డి మీ శిష్యుడు రంగారావు నువ్వు అంటే చాలా అభిమానం నువ్వన్నా చెప్పు పెళ్లి చేసుకుంటాడు మేము చెప్తే వినడం లేదు పెళ్లి చేసుకోవడం అనేవాడు అందరూ నవ్వారు మేము నవ్వుకున్నాం అతను నవ్వాడు అంత అయిపోయింది అంటే అంత ఆత్మీయంగా చూసేవాడు ఎన్టీ రామారావు గారితో మీకు చాలా సాన్నిధ్యం ఉండేది తెలుగు వెలుగులు బండ్ రోడ్డు మీద పెట్టిన సందర్భంలో విశ్వనాథ వారి విగ్రహం పెట్టమని ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని గురువుగా భావించేవారు ఎన్టీ రామారావు గారు అంటుంటారు అలాంటిది ఆయన విగ్రహం పెట్టమని ఆయనకే సంకల్పం రాలేదా లేక మీరు మీ వంటి వారుండి ప్రోత్సహించలేదా మీకు ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం ఉంది మీరు పెట్టమని సజెస్ట్ చేశారా విగ్రహాలకు సంబంధించిన ఎంపిక అదంతా ఆయనదే ఆయన సలహాదారులు నేను సలహాదారుని కాదు నేను ఆయన చిత్రాలకు గీత రచయితను ప్రతి విగ్రహం కింద రెండు పంక్తులు ఉన్నాయి అది కవితాత్మకంగా రెండు పంక్తుల్లో రావాలి వాడ వ్యక్తి అప్పుడు సమాచార శాఖకు సంబంధించిన వాళ్ళతో ప్రయత్నించారు ఆయన నచ్చలేదు రెడ్డి గారు మీరు రాయ చెప్పండి అని అంటే అన్నిటికీ నేనే రాశాను చివరన ఉస్మాన్ అలీఖాన్ విగ్రహం పెట్టాలి అని ఉంది నేను ఉస్మాన్ అలీఖాన్ వద్దు ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణ వాసులకు రజాకారులను ప్రోత్సహించినవాడు ఉస్మాన్ అలీఖాన్ తండ్రి మహబూబ్ అలీఖాన్ ఉదాత్తూరు అతని విగ్రహం పెట్టండి వాళ్ళ ప్రాతినిధ్యం వహించేటట్టు మహబూబ్ అలీఖానే పెట్టారు ఇప్పుడు మీ ప్రస్థానంలో మీకు దాదాపు అందరు ముఖ్యమంత్రులతో సన్నిహిత పరిచయాలు ఉండేవి అని అంటుంటారు ఒక రాజశేఖర రెడ్డి గారితో మాత్రం మీకు అంత సాన్నిహితం కుదరలేదంటారు అది వ్యక్తిత్వాల్లో తేడా అంటారా సాన్నిహ్యం నన్ను చాలా అభిమానించేవాడు అంతేం లేదు అంటే వయసు చిన్నవాడు కాబట్టి కొంచెం దూరంగా ఉండేవాడు అంతకు మించి ఏం లేదు మామూలుగా అంటే మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి కవులకి కట్టలు తెంచుకునే భావోద్వేగాలు ఉంటాయి అంటారు వాటన్నిటినీ మీరు క్రమంలో పెట్టడానికి ఏం చేస్తుంటారు గురుగారు అవి నాకు కట్టలు తెంచుకున్నాయి ఓహో సూర్యనాలు అంటే వస్తువును బట్టి ఇతివృత్తాన్ని బట్టి రచన చేశాము ఇప్పుడు ఏమైందంటే మిగతా కవుల్లో ఎక్కువగా చేయింది నేను చేసింది మా తరం దీర్ఘ కావ్య రచన అది నా ప్రత్యేకతని చెప్పుకోవాలి ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు విశ్వనాథ నాయుడు భూమిక ఆ తర్వాత వచన కావ్యాలు ఇవి కాక మళ్ళీ ప్రపంచ ప్రపంచపదులు అని ఐదు పంక్తులతో రూబాయి విధానాన్ని రూబాయి నాలుగు పంక్తుల్లో ఉంటే నేను ఐదు పంక్తులు చేసి నాకు తోచినట్టుగా చేశాను అదొక పుస్తకంగా వచ్చింది ఇవి కొన్ని మిగతా వారు అనుసరించనివి నేను చేశాను నిజానికి మీకు ఉర్దూ భాషపై ఉన్న పట్టు వల్ల అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మీకు మాటలు పాటలు రెండు రాసాయి రాసేలాగా ఎన్టీ రామారావు గారు పట్టు పట్టారంటారు నిజమే కారణం ఏమిటంటే అది मोघल ने अुसरी आय मोघले आजम पृथ्वीराज कपूर अद्भुत ना अनार कली, ये क्या हो रहा है मैं सब कुछ जानता हूँ ये सलीम को तुम अपने आगोश में ले रही हो ईना नचारावारी <laughs> రామారావు గారుగా నటిస్తే బాగుండేది ఈయన పృథ్వీరాజ్ కపూర్ లాగా మేకప్ అది చేసుకొని అదే శైలిలో అనుసరించి మనం వాహనం చప్పట్లు కొట్టించుకుందాం అనుకున్నాడు అనార్కలీ నువ్వు ఏమంటున్నావో నీకు తెలుసా నువ్వు కలిగిన నీకు అని ఆ యాసతో మాట్లాడాడు అది నచ్చలేదు జనానికి నచ్చలేదు అనార్కరి దూబ్ నీకు తెలుసా అంటే నచ్చేది ఆ రకంగా మొత్తం చిత్రం తృప్తికరంగా లేదు నన్ను మాట్లేని కూడా ఏమన్నా అంటే ఆ ఉర్దూలో ఉర్దూలో ఏముందో తెలుసుకోవాలని తెలుసుకుని రాసేవాడిని నేనే కదా అప్పుడు శైలి అతను ఏమిటంటే ఆయనకు సమాసాలు అర్థం కాని పదాలు రాయడం ఇష్టం ఆయనకి అది భాష అర్థం కాలేదు ఒక సంభాషణ ఉంది అందులో అనార్కలి నువ్వేముంటున్నామో నాకు అర్థం కావడం లేదు అంటే ఆవిడ సమాధానం ప్రభు తమరు ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు జగన్ నవ్వారు నవ్వే సన్నివేశం కాదు అది అలా ఆ భాషలో ఆ యాసలో మాట్లాడడం వల్ల అలా అనిపించింది మొత్తానికి అంత అప్పుడు అలాగే నేను రాసింది మరొకటి అనార్కలి ఏకవీర నేను సంభాషణలు రాయడం నాకు ఎప్పుడూ ఇష్టం లేదు చాలామంది అడిగారు కూడా ఎందుకు గారు కారణం గీతాల్లో నేను పలికేది ఒక రూపం వహిస్తుంది సంభాషణలు రాయడం అంటే కొన్ని చోట మాట్లాడుకున్నట్టు రాయాలి నాకు కావ్యశైలి వస్తుంది మరి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వేరు ఆసక్తి లేదు ఆ ఏకవీరులో కూడా డిఎల్ నారాయణ గారు దేవదాసు నిర్మాత చాలా గొప్పవాడు అతను నా చేత పట్టుబట్టి ఏకవీరకు సంభాషణలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కవి సమ్రాట్ దానికి రాయాలంటే అసలు ఏకవీరలోని వస్తువే ఒక వైచిత్రీభరితం విచిత్రంగా ఉంటుంది ఏకవీర అంటేనే ఏకవీ ఎన్టీఆర్ని ఏకవీర అంటే ఏకవీరుడు అనుకున్నారు నిజానికి ఏకవీర నాయక పాత్ర ఇలా చాలా గౌరవాలు ఉన్నాయి అందులో అందులో కూడా సంభాషణలు కావ్య శైలిలో ఉన్నాయి జనానికి అర్థం కాలేదు కాబట్టి సంభాషణల రచన నేను రాసిన రెండు చిత్రాల్లో కూడా ఒక సగటు ప్రేక్షకుడికి అర్థం కాని భాషలో అనేక సందర్భాల్లో సంభాషణలు ఉండడం మళ్ళీ గీతాలు రాణించాయి తోటలో నారాజు పాట అది తొలుత చేసిన ట్యూన్ వేరు కానీ మీరు సంగీతం మీద మీకు పట్టుండడం వల్ల కళ్యాణి రాగం మీకు ఇష్టం ఉండడం వల్ల మీరు ట్యూన్ మార్చి పాడి వినిపించారు ఆ సందర్భం మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఆ సన్నివేశిస్తారు ఎన్టీఆర్ పొద మాటను నక్కి చూస్తున్నాడు సన్నివేశం జమున కథానాయిక ఆ కొలలో చూస్తుంది పాట రాశాను మహదేవన్ కేవి మహాదేవన్ అగ్రేశ్వర సంగీత దర్శకుడు ఆయన ప్రతి శబ్దాన్ని తేనె పిండినట్టుగా పిండి రా చేస్తాడు స్వరపరుస్తాడు పాట రాసి పెట్టాను దాన్ని తమిళనరులో రాసుకున్నారు తోటలు నారాజు తొంగిచు శనున్నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తోటలో నారాజు తొంగిచు శన్నున్నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెన్ను బాణి కట్టాడు నిర్మాత డిఎల్ నారాయణ గారి వైపు చూశాడు డిఎల్ నారాయణ గారి అలవాటు ఏంటంటే అనేవాడు నచ్చకపోతే ఇలా అన్నాడు సిఎస్ రావు దర్శకుడు ఇలా ఉన్నాడు నన్ను చూశాడు ఏమీ రెడ్డి గారు ఏమంటారు నేను మీకు చెప్పవలసినంత సంగీత జ్ఞానం ఉన్నవాడిని కాదు కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే ఒక చారిత్రిక ఇతివృత్తం ఉన్న కథ ఇది కథానాయకుడు కథానాయికి సంబంధించింది ఆయన చేసింది ఏమిటంటే అప్పుడు ఆ మధ్యలోనే ఎట్టా గో ఉంటా చిన్న ఆ పాట బాగా ఊపులో ఉన్న రోజుల్లో ఆ పాటకు ఒక బాణి ఉంది తబల టక్ 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 మైఖేల్ అని ఉండేవాడు మైఖేల్ అతను వాయించేవాడు అతను వాయిస్తే ఇతను టో టలో నా రాంగిసు అని రాసేసాడు అది కాదు నేను మత్తుకు చెబుతున్న ఎలా ఉండాలంటే ఓ మే రే జాని మరి ఓమెహోక సహారా దీది అన్నాడు అర్థం చేసుకున్నాడు తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెన్ను నేడు నౌల అవి కావు ఇది ఆయన గొప్పతనం నవ్వులా అవి కావు అనలేదు ప్రశ్నార్థకం నవ్వులా అవి కావు నవ పారిజాతాలు రవంత సడిలేని రసరమ్య గీతాలు ఆ రాజు ఈరోజు అరుదెంచునా అపరంజి కలలన్నీ చివురించునా తోటలో నారాజు తొంగి చూసెను నీటిలో ఆరాజు రాజు నీడ నవ్వెను నేడు ఎంత లలితంగా పాడుతున్నారు సార్ మీరు పాట నేర్చుకున్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చిందా పాట నాకు వచ్చింది నేను నేర్చుకోలేదు ఓహో నమ్మకాలు అంటే అది నేర్చుకున్న వాళ్ళు పాడేంత సూక్ష్మమైన నమ్మకాలు మీకు సహజంగా పలుకుతున్నాయి అవి సహజాతం కవిత్వం కూడా నేర్చుకుంది కాదు నేను పాండిత్యం నేర్చుకుంది తెలుగు జాతి మనది అని పాట రాశారు కానీ స్వతహాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ఇప్పుడు తెలుగు రెండు ముక్కలైంది అనుకుంటున్నారా మీ స్పందన ఏమిటి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలుగు భాష పరిస్థితి ఏమిటి ముక్కలు కావడం అనే శబ్దం నాకు నచ్చదు తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్నారు ముక్కలు ముక్కలు అంటున్నారు ఏమిటి ముక్కలు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి హిందీ ఉంది హిందీ భాషీలు ఉన్నారు ఒక పదేళ్ల క్రితం అనుకుంటున్నాను ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి హిందీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళ ప్రాంతాలను బట్టి ఏర్పాటు చేసుకున్నారు భాషలను బట్టి కాదు కదా మూడింటి భాష హిందీయే ఇప్పుడు తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డారు కాబట్టి అప్పుడు నేను తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అన్నాను కదా ఇప్పుడు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అంటాను దీని గురించి ఇబ్బంది పడవలసిన పని లేదు రెండు రాష్ట్రాలు వచ్చి మంచిదే కదా తెలుగు వాళ్ళకు ట్యాంక్ బండ్ మీద పనికిరాని వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టారంటే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యాఖ్యానించినట్లు అంటే ఇందరూ చెప్పుకుంటున్నమాట ఇది ఒప్పుకుంటారా గురుగారు అంటే ఇలాంటి సందర్భాల్లో ఇది కళలకి సంబంధించిన సున్నితమైన అంశాలలో ఇది రాజకీయ అంశాలు కలిసిపోవడం అన్నది ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ అంటే అది ఆయన అభిప్రాయం పనికిరాని వాళ్ళ విగ్రహాలు ఏమిటో కూడా నాకు తెలియదు కాబట్టి దాని గురించి వ్యాఖ్యానించడం మంచిదిగా తెలుగు కవిత్వం పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారి ఇప్పుడు మాండలికానికి ప్రాధాన్యత వస్తుంది సహజంగా ఇప్పుడు తెలంగాణ మాండలికం దాన్ని పైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం సహజంగా ఒకప్పుడు అణచివేతకి గురైన మాండలికంగా అనుకుంటే కవిత్వంలో ఎలా ప్రయోగాలు ఎలా మారుతాయి ముందు ముందు మాండలిక భాష ప్రయోగం వేరు కవిత్వం రాయడం వేరు మాండలిక భాషా ప్రయోగం చేస్తూ ఉత్తరాంధ్ర రాయలసీమ ఇంతవరకు చాలా కవిత్వాలు వచ్చాయి కాబట్టి మాండలికాలు క్రియాపదాలుగా కొన్ని కొన్ని పదాలుగా నుడికారాలుగా వస్తాయి అంతమాత్రాన కవిత్వంలో పెద్ద మార్పు ఉండదు దీన్ని ఎప్పుడో వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ఇప్పుడు క్రియాపదం ఉంది తెలంగాణలో వచ్చిండు ఆంధ్ర రాయలసీమలో వచ్చినాడు కొంచెం యాసతో నెల్లూరులో వచ్చున్నాడు వచ్చున్నాడు అంటే ఏమిటి చెప్పు వచ్చి ఉన్నాడు వచ్చి ఉండినాడు ఉన్నాడు ఉన్నాడుని ఉన్నాడు ఇలాంటి మాండలిక భాషా పదాలను వాడుతూ అనేక కథా సంపుటాలు వచ్చాయి నవలల్లో ప్రయోగాలు వచ్చినాయి గీతాలు వచ్చినాయి ఏంట్రా అని అంటే ఏందిరా అని తోట అంటారు ఏదైనా కవిత్వమే నేను మా ఊరు మాట్లాడిందని ఒక పుస్తకం ఉంది నాది కవి వ్యాస సంపుటి అందులో కరీంనగరం మాండలిక పదాలు పెడుతూ గీతాలు ఉన్నాయి అందులో మీరు చూడండి ఎంత పని చేసే దొరకొడుకు ఎంత పని చేసే ఎంత పని చేసే దొరకొడుకు అతని పేరెత్తితే కడుపంత ఉడుకు శానేండ్లు పట్నంలా చదువుకుంటుండు ఏ సంగీ సెలవులని ఇంటికొచ్చిండు నిజానికి కరీంనగరం ఇంటికి వచ్చిండు అనాలి మరీ ఎందుకని అందరికీ అర్థమయ్యేటట్టు ఇంటికి వచ్చిండు సన్నవాగు కాడ నన్ను చూసిండు సూపుతోనే నన్ను ఊపివేసిండు ఎంత పని చేసే దొరకొడుకు నే నడిసిపోతుంటే తా నడిసి వచ్చిండు నేనేడ నిలుసుంటే తానాడ నిలిచిండు ఏమి తోసక నేను ఏందయ్య అంటేను పట్టణం నుంచి వచ్చినవాడు ఫోటో తీస్తానని మాట తిప్పేసిండు ఎంత పని చేసే దొర కొడుకు చివరికి లచ్చిని దొర అంటే లక్ష్మీ అన్నాడు లక్ష్మీ మా ఇంటి లక్ష్మివేనన్నాడు లగ్గమాడే రోజు లగ్గమాడే రోజు దగ్గరుందన్నాడు ఎన్నో భాషలు చేసి ఇగరాడు అగరాడు ఎంత పని చేసే దొరకొడుకు అతని పేరెత్తితే కడుపంత ఉడుకు ఇది ఇది తెలంగాణ కరీంనగరం మాండలికంలో పదాలు వచ్చేటట్టుగా రాశాను కానీ అందరికీ అర్థమవుతుంది ఎంత మృదువుగా ఉంది అసలు భాష ఎంత అందంగా కాబట్టి కవితకేమీ కవిత్వం వేరు మాండలికం వేరు వాడు మాండలికం అనేది ఒక శైలి అమ్మ ఇప్పుడు నేను చెప్పానుగా క్రియాపదాలు తర్వాత ఇది కాక ఏదంటే ఇది చౌకగా దొరుకుతుంది చౌక్గా దొరుకుతుంది ఇది అగ్గువా అంటాడు తెలంగాణలో చాలా పదాలు ఉన్నాయి దాని గురించి కోశాలు ఉన్నాయి తెలంగాణ మాండలిక పద కోసం ఉంది చదివేవాళ్ళు లేరు ఇతర భాషలు ప్రయోగాలు వాటి ప్రభావాలు ఈ సందర్భంలో ఆరాధన సినిమా రఫీ గారి చేత మీరు పాటలు పాడిచ్చారు అంటే మీరు రాసిన పాటలు వాడు పా వారు పాడారు రఫీ గారితో అప్పుడేనా మీ అనుబంధం అంతకుముందు ఆరాధనకు ముందు బలితమ్ముడు చిత్రం వచ్చింది అందులో పుండరీకాక్షయ నిర్మాత ఏదో కొత్తదనం ఉంటుందని ఘంటసాల గారు మహానుభావుడు ఉన్నాడు ఒక వైచిత్రి ఒక కొత్తదనం వినూత్నత్వం కోసం తీసుకొచ్చారు అయితే నేను ఆయన ఉర్దూలో రాసిచ్చేవాడిని ఉర్దూలో ట్యూన్నే తెలుగు తీసుకున్నారు బారు బారు దేఖో హజారు బారు దేఖో బారు బారు దేఖో హజారు బారు దేఖో చీజు హమారి దిల్ రూబ ఆర్యో ఆయో ఆయో తెలుగులో రాయాలి నేను యథాతంగా అనుకరించడం ఇష్టం లేదు నాకు ఎంతవారు కాని వేదాంతులైన గాని ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సుమకగాని తేలిపోదురే కైపులో 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 ఇది ఇచ్చిన తర్వాత పాడాడు అతను అయితే ఆయనలో ఏమిటంటే కొంచెం నొక్కి పాడే గుణం ఉంది హిందీలో కూడా బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో అంటాడు ముఖేష్ అయితే బారు బారు దేఖో హజారు బారు దేఖో పొడిగా ఉంటుంది కొత్త తేలికగా లలితంగా కాబట్టి ఎంత బారు కానీ వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సో చూ దగ్గర వచ్చింది ఇబ్బంది ఉర్దూలో సకారం లేదు చల్లగా చక్కగా చూడు ఇప్పుడు తెలుగులోనే లేదు చల్లగా ఉంది చక్కగా ఉంది చూడమ్మా అంటారు నేను అప్పుడు చెప్పాను దేహీ రఫీసా తెలుగు మీకు అల కిస్ తలఫుజ తహఫు తలఫుజ్ జీ ఉచారణ చల్లగా చూడు కూడు నై నై చూడు పాప కష్టపడి ఒక విద్యార్థిలాగా ఉండేవాడు వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురే కైపులో ఇలా జరిగింది ఆ తర్వాత ఆరాధనలు అలాగే కొందరు నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై అది మూలమేమిటి పొక రే మేరే గీతురే మేరే గీత రే వేణు లేదు అక్కడ ఇక్కడ మేరే అని ఉంది ఉర్దూలో హిందీలో మేదే గీత్ రే అక్కడ విరుపు అవసరం వేణు గాన అది చాలామంది వేణు అన్నారండి అంటే అక్కడ వేణు అంటే అక్కడ విరుపు అవసరం ఉంది నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై వేణు అన్నాడు అలా హిందీ మాతృకల నుంచి తెలుగు రాసిన అనేక మంచి హిట్ సాంగ్స్ మన వెన్నెల ఆధా హే చంద్రమా ఖిల్తే హే గుల్ యహా మిల్తే హే దిల్ యహా నీ మది చల్లగా ఆ బాణిని బట్టి అంటే అంతేగాని ఖిల్తే హే గుల్ అంటే ఇక వికసిస్తున్నాయి పూలు నేను అవును 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 ఆదాయ చంద్రమాలో కూడా దాన్ని ట్యూన్ తీసుకున్నాం ట్యూన్ రాజేశ్వరరావు గారు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసింది అది పగలే పెట్టాల కానీ దానికి స్పూర్తి అదే ఆ పాట అయింది ఆదాయ చంద్రమా అది కూడా ఆయనకు తెలియదు పగలే వెన్నెలా అదే ఆధా హే చంద్రమా రాతు ఆధి తేరి మేరీ మేరీ ములాఖాత్ ఆధి ఇక్కడ సంబంధం ఉంది ఆ రోజుల్లో అప్పుడప్పుడు గిట్టని వాళ్ళు సంగీతం స్వర రచన మీద వ్యాఖ్యానాలు చేస్తుండేవాడు ఆ రోజుల్లో ఏం సంబంధం చెప్పు ఆధా హే చ గురుగారు మీరు ఇంత చమత్కారి ఇంత భావుకులు ఇంత కవిత్వం ఇంత సంపద మీ వద్దు ఉంది ఒక సందర్భంలో అడిగినప్పుడు మీరు ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా అంటే నాకు పద్నాలుగు ఏట పెళ్ళయింది కాబట్టి ఆ అవకాశం దక్కలేదన్నారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా అది వెతకాలి ఇప్పుడు ఎవరు ప్రేమించారు ఏమో మనకు తెలియదు ఎవరు వచ్చి మిమ్మల్ని అంటే సహజం కదా మీ వంటి ఒక కళాకారులకి ఒక కవికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా మీరు అంటే విపరీతమైన ఆరాధన భావం ఉండడము నాకు ఇంతవరకు ఈ విషయం ఆలోచించలేదు ఎవరు ఎవరు ఎప్పుడు ఆలోచించలేదు గురుగారు నేను ఆలోచించలేదు మీకు ఎవరికి ఏ విధమైన వైషమ్యాలు లేవు అందరితో మీరు బాగుంటారు అందరితో నిండైన మనసుతో అందరి శైలిని స్వీకరిస్తూ వచ్చారు అయితే ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రం చెప్తుంటారు మీకు వారికి మనస్పర్ధలు వచ్చాయనా లేకపోతే పడదు అని అంటే సామాన్య భాషలో ఎందువల్ల అలాంటి గజ్జల మల్లారెడ్డి గారు ఉదాహరణకి ఆయన పేరు చెప్పి మీరు వారి ఆమోదించరు వారు మిమ్మల్ని అంగీకరించరు అని అంటుంటారు ఇది ఇదిలో వాస్తవం ఏమన్నా ఉందా మొదట నాకు గజ్జల మల్లారెడ్డితో అంత గాఢ పరిచయం లేదు ఒకటి రెండు సందర్భాలలో ఎక్కడో చూసుకోవడం తప్ప ఆయన వామపక్ష భావాలు కలిగిన నాది సామ్యవాద దృక్పథం మానవీయ దృక్పథం నా గురించి అతను ఏమనుకునేవాడో నాకు తెలియదు కానీ ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఎప్పుడు నా గురించి అతను ఏమనలేదు రకరకాలు అనుకుంటూ ఉంటారు జవహర్లాల్ నెహ్రూ లాంటి వారి గురించి అనుకున్నప్పుడు గాంధీజీ గురించి అనుకున్నప్పుడు విశ్వనాథ వారి గురించి అనుకోలేదా జాషువా గురించి అనుకోలేదా అంతకు తప్పి మాకు ఏ వైరం లేదు పరిచయం లేదు కాబట్టి ఇది కేవలం నాల్క మీద దురద మీ పాటలు మీ రాసిన గజల్స్ కావచ్చు భజన్స్ మీరా భజన్స్ కావచ్చు గీతాలు అన్ని ఒక అయితే మీరు సినిమాల కోసం రాసిన సంస్కృత గీతాలు అవి ప్రస్తావించకుండా అసంపూర్తిగా ఉంటుంది సంస్కృత గీతాలంటే అంటే సంస్కృత భాష సంగీత సాహిత్య సమలంకృతి సంగీత సాహిత్య సమలంకృతి స్వరరాగ పదయోగ సమభూషితే ఇది సంగీత సరస్వతి సరస్వతికి సంగీతం సాహిత్యం రెండు స్తనయుగలం అని ప్రాచీనులు అన్నారు అంటే సంగీతం సాహిత్యం రెండు సరస్వతి ఈ రెండు కలిస్తే మూర్తి భవించిన మూర్తి సరస్వతి సంగీత సాహిత్య సమలంకృతే ఏ రకంగా స్వర రాగ స్వరాలు రాగాలేమో సంగీతం పద శబ్దాలేమో సాహిత్యం స్వర రాగ పద యోగ అంటే కలయిక అంటే ఈ సంగీత సాహిత్యాల కలయిక చేత అలంకరింపబడిన వాన సహజంగా గురుగారు కవులని కళాకారులని సరస్వతి పుత్రులు సరస్వతి సమానులు అంటుంటారు మీరు దేవుణ్ణి నమ్ముతారా నేను వాక్కును నమ్ముతాను శబ్దం శబ్దమే మీకు దేవుడు దేవత సర్వం సర్వం హిందీ ఉర్దూలో ఇంత పట్టున్న మీరు హిందీ సినిమాల్లో రాసే అవకాశాలు మీకు అప్పుడు వచ్చాయా మీరు తిరస్కరించారా లేక మీరే వద్దనుకున్నారా ఒకరిద్దరు అడిగారు కానీ నాకు ఇష్టం లేదు కారణం ఏమిటంటే మనం ఏ భాషలో రాసినా శ్రేణిలో ఒకరుగా ఉండాలి కానీ కింద అధమ ఈ కనిష్ఠ శ్రేణిలో ఉండకూడదు అందుకోసం నేను ఒప్పుకోలేదు మీ సారస్వత వారసులు ఎవరు గురువు గారు అంటే ఒకళ్ళిద్దరు మీరే స్ఫూర్తిని గజల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గజల్ శ్రీనివాస్ గారు మీ పేరు చెప్తూ ఉంటారు అనేక సందర్భాల్లో చెప్పారు మీరే వారికి స్పూర్తి గాయకుడు గజల్ గాయకుడు నన్ను పితృతుల్యంగా చూస్తాడు అతను నా గజల్లు గానం చేశాడు మీ శైలిని మీ రచనా శైలి మీ మీ కవిత్వ శైలిని అందుకున్న వారు ఉన్నారా కవిత్వ శైలిని అందుకున్న వాళ్ళని నేను చెప్పకూడదు మీరు చెప్పాలి సమయాన్ని మీరు ఎలా వెచ్చిస్తూ ఉంటారు అంటే మీ కవితలు మీరు చదువుకుంటూ ఉంటారా మీ పాటలు మీరు వింటారా లేక ఇతరులు నా కవితలు నేను చదువుకుంటే అసలు నేను కవినే కాదు నా కవితలు నేను ఎందుకు చదువుతానమ్మా నేను ప్రతి వారానికి ఒకటి రెండు రెండు కవితలు కనీసం రాస్తాను అంటే దీర్ఘ రాశాను అంతవరకే ఆప్యాందాన్ని విశ్వంభరత్ మట్టి మనిషి ఆకాశం తర్వాత కవితలు రాస్తున్నాను ప్రతి ఏటా ఒక కవితా సంపుటిని ప్రకటిస్తాను ప్రచురిస్తాను నా వయస్సును బట్టి కవితలు ఎనభై సంవత్సరంలో ఎనభై కవితలు ఎనభై ఒకటో సంవత్సరం ఎనభై కవితలు కవితా సంపుటికి వేయడం నా పుట్టినరోజు దాన్ని ఆవిష్కరింపజేయడం అంటే నేను నేను పుట్టినరోజు నేను సన్మానాలు ఒప్పుకోను నా కవితా సంపుటి ఆవిష్కరణ నా పుట్టినరోజు అంటే నా కొత్త కవితా సంపుటి పుట్టినరోజుగానే నేను భావిస్తూ ఉంటాను మీ మనసుకి వయసు ఎంత నా మనసు చిరంజీవి చిరంజీవి దానికి వయసు లేదు వయసు లేదు మీరు ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడినా గనిలో నుంచి తవ్వి తవ్వి విషయాలు తీసినట్టే మాకు భావన కలుగుతుంది మళ్ళీ అనేక సందర్భాలు రావాలి మిమ్మల్ని మీతో మాట్లాడే అవకాశం మాకు రావాలని కోరుకుంటున్నాం ఊరుగా నమస్కారం